చెప్పింది చేయటమే మన పని. హల్లెలూయా. చెప్పింది చేయటమే. ఒక కొడుకు చేపల వేటకి వెళ్ళి ముసలివాడైన తండ్రికి ఎన్నోసార్లు చేపలు తీసుకొచ్చి పెట్టేవాడట. భార్యకి చెప్పి మంచిగా కూరండి మా నాయనకు పెట్టు అని. పాపం భార్య ఆ భర్త తెచ్చిన చేపలు భర్త కొన్ని అమ్మటానికి తీసుకెళ్తే కొన్ని వాళ్ళ నాయన బాగా వేట చేసినోడు తిన్నోడని ఆ చేపలు చక్కగా వండి మామకు పెడుతుంది. మామయ్యకి శుభ్రంగా తింటున్నాడు ముసలోడు. కొడుకు వచ్చి అడుగుతున్నాడు, నానా చేపలు తిన్నావా, బాగున్నాయా, సరిపోయిందంటే అయ్యి ఏం చేపలు ఏం వేట నీ బొందా అన్నాడు. పాప మరుసటి రోజు ఇంకా కాస్త కష్టపడి మరికొన్ని చేపలు అదనంగా తీసుకొచ్చి మళ్ళీ వండించి పెడితే శుభ్రంగా తింటున్నాడు. మళ్ళీ అడిగితే ఏం చేపలు ఏం వేట నీ బొందా అంటున్నాడు. అమ్మ ఈ ముసలోడు ఎంత తింటాడు, అసలు నేను తెచ్చినవన్నీ ముసలోడికి పెడుతుందా లేకపోతే ఆమె ఏమైనా తింటుందా అని డౌట్ వచ్చి ఒకరోజు చేపలు ఇచ్చి అటు పోయినట్టు పోయి దాక్కొని కనిపెట్టాడంట. పాపం ఒక్క పీసు కూడా తినకుండా మొత్తం వండి తీసుకెళ్ళి ముసలోడు ముందు పెడితే మొత్తం తింటున్నాడంట. ఏం ఎరగనట్టు మళ్ళీ బయటికి పోయి ఇచ్చినట్టు వచ్చి నానా ఈరోజన్నా సరిపోయిందా, కూర సరిపోయిందా, చేపల కూర మంచి తిన్నా అంటే ఏం చేపలు ఏ వేట నీ బొందా అన్నాడు. మళ్ళీ నా వల్ల కాదు నానా, నిన్ను మేపటం, ఇంకెన్ని తేవాలా, తెచ్చినన్ను తింటున్నావు, ఏం వేట నీ బొంద అంటున్నావు అంటే మరి ఏం వేట చేస్తున్నావు రా నువ్వు అంటే చేపలేట చేస్తున్నాను. చేపలేట చేస్తున్నావా, నేను ఒక పని చెబుతా చేస్తావా, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తావా, చెప్పు చేస్తాను, చెప్పింది చెప్పినట్టు చేస్తానంటే చెబుతా, మధ్యలో అడ్డు చెబితే మాత్రం నేను వినను అన్నాడు. అడ్డు చెబితే నేను చెప్పను అన్నాడు. చెప్పనులే, చెప్పు, నువ్వు చెప్పింది చేస్తాను చెప్పు అన్నాడంట. మన దోణి ఉంది కదా, మన పడవ ఉంది కదా, దానిలో ఫలానా పిండి తెచ్చిపోయిరా అన్నాడంట. పిండి దేనికి అన్నాడంట, నువ్వు ఏమన్నావు నాకు, నువ్వు చెప్పింది నేను చేస్తాను అన్నావు, నువ్వు చెయ్యి అంతే. సరే పిండి తెచ్చి పోసాడంట దోణిలో. పోసాను నానా అన్నాడంట. పోసావా, పోసాను, కుంది కొట్టురా మధ్యలో అన్నాడంట. ఏంటిది, ఆ పిండిని మొత్తం మధ్యలో గుంటలాగా చేయమన్నాడు. చేశాను నానా అన్నాడంట. అప్పటి రోజుల్లో నూనె కట్ల రూపంలో, కట్టు ఇన్ని కట్లు అని నూనె అమ్ముతారు, కట్లే కదా చీరలు కట్లు అని అమ్ముతారు, అట్లాగా కొంత నూనె తెప్పించి అందులో పోయిరా అన్నాడంట ఆ కుందిలో. పిండి ఎందుకు, నూనె ఎందుకు, ఏంది నానా నువ్వు చేసేది అన్నాడు. ముందేం చెప్పావు, నేను చెప్పింది చెప్పినట్టు వింటాను అన్నావుగా అన్నాను, మరి ఇంక అడ్డు చెబుతావే, చెప్పింది చెయ్యి అన్నాడు. సరే తెచ్చి నూనె పోసాడు. ఈ చేష్టాలన్నీ ముసలోడి చేష్టాలన్నీ ఆ అబ్బాయికి పిచ్చి చేష్టాలాగున్నాయి. సరే మాట అన్నాడు కదా, ఇరకపోయాడు. అయిపోయింది, పోసాను, ఏం చేయమంటావు అన్నాడంట. పాత పంచలు ఏమైనా ఉన్నాయి కదా, ఆ పంచలు ఇచ్చి వీటన్నిటిని పొడుగులో జించురా అన్నాడంట. పొడుగులో జించాడు. వాటన్నిటిని ఒక ఒత్తిలాగా చేశారు ముసలోడు. చేసి ఇది తీసుకెళ్ళి ఆ నూనెలో పెట్టి ఇదంతా తడుపురా అన్నాడట. తడిపి ఆ కుంది, కుందిలో నూనె, నూనెలో ఈ ఒత్తి, ఆ ఒత్తి అట్లా బయటికి పడవలో నుంచి కొంచెం బయటికి అట్లా పెట్టిన తర్వాత సాయంత్రం అయింది నైటు. మరి ఏం చేయమంటావు అన్నాడంట. వస్తున్నా, నేను వస్తాను పద అన్నాడంట. ఇద్దరు కలిసి తీరానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు, స్తోత్రం చెప్పండి. సముద్ర తీరానికి వెళ్ళారు ఇద్దరు కలిసి. తీరానికి వెళ్ళిన తర్వాత అరే నేను ఎక్కుతున్న పడవ ఈరోజు, ఛానళ్ళు అయింది నేను వేట చేసి, ఈరోజు వస్తున్నా నీతో, నువ్వు కూడా నన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డావు. నేనిప్పుడు ఒక పని చేస్తా, నువ్వేం భయపడవాకు అని ఆ ఒత్తి బయటికి పెట్టాడుగా దాన్ని ముట్టించాడు. లాంగ్ షాట్లో చూస్తే ఆ పడవ, పడవలో పిండితో చేసిన కుంది, కుందిలో నూనె, నూనె నుంచి మండుతున్న ఒత్తి, ఆ ఒత్తికి నూనె సరఫరా అన్నమాట. అంటే ఒక దీపపు ప్రమిదలాగా ఉంది అది, అర్థమైందా? అట్లా రెడీ చేశాడు
అది మండుతూ ఉంది, ఇప్పుడు పోనీరా పడవ అన్నాడట లోపలికి. ఇంక చిన్నంగా అలల మీద వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళారు, అది మండుతూ ఉంది, చిన్నంగా వెళ్ళారు. వెళ్ళి మెల్లగా పోతా 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 కొంత దూరం పోయినాక తండ్రి కొడుకుతో చెప్తున్నాడు, ఒరే నాకు పెద్ద వయసు వచ్చింది, చూపు అందదు, నువ్వు చూడగలవు, అటు ఇటు చూడొద్దు, కనుచూపు మేర, కనుచూపు మేర, బాగా కనిపెట్టి చూస్తూ ఉండు, ఎక్కడన్నా తళుక్కు అనే ఒక మెరుపు మెరిసినట్టుగా తళుక్కుమంటే మాత్రం ఇక నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పడవని బ్రేక్ చేసి వెంటనే వెనక్కి దిప్పురా అన్నాడు. పడవ వెళ్తూ ఉంది, ముసలోడు కూడా గమనిస్తూ ఉన్నాడు, అట్ల ఇట్లా చూస్తూ ఉన్నాడు, ఈ కొడుకు చూస్తూ ఉన్నాడు. తండ్రి చెప్పినట్టుగానే కనుచూపు మేరలో తళుక్కుమని మెరిసింది. నానా మెరిసింది నానా, తళుక్కుమంది నాన్న అన్నాడు. ఇంకా ఆపుతావేందిరా, ఇక దిప్పురా వెనక్కి అన్నాడు. బండి ఆ పడవను ఆపేసి ఇక తిరిగి వెనక్కి మళ్ళా ఒడ్డుకు రావడానికి తెడ్లు వేయటం మొదలుపెట్టారు. కొడుకు వేయలేకపోతుంటే తండ్రి కూడా తీసుకొని ఆయన కూడా తెడ్డు వేశాడు. కొడుకు తండ్రి ఇద్దరు స్పీడ్గా తెడ్లు వేస్తూ ఉన్నారు. ఏంది నాన్న ఎందుకు ఇంత ఫాస్ట్కి పోతున్నావు అంటే, మాటలు కాదు ముందు పారా లేకపోతే సస్తావన్నాడు. స్పీడ్గా పద, ఎంతవరకు నువ్వు వెళ్ళగలవు అంతవరకు పద, లేకపోతే సస్తాం అన్నాడు. మా అమ్మ ముసలోడు నా ప్రాణానికి పెట్టాడు, నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు, ఇప్పుడు ఏం ఏం అర్థం కావట్లే కొడుక్కి. ఇక అలాగా వస్తా 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 స్పీడ్గా వచ్చేసి ఒడ్డుకొచ్చి ఆగింది పడవ. వెంటనే కొడుకు చెప్పాడు, ఎగిరి దూకి ముందు పరిగెత్తురా పక్కకు అన్నాడు. ఏం జరిగింది నాన్న అంటానికి కూడా లేదు, సావు బతులే పరిగెత్తారు ఇద్దరు ఒడ్డుకి. అదే ఫోర్స్తో వచ్చింది అమ్మగారు అతి పెద్ద చేప, పెద్ద చేప. విషయం ఏంటంటే, మధ్యరాత్రి వేళ సముద్ర గర్భంలో పెద్ద పెద్ద చేపలు బయటకు వస్తాయి కదా, ఆ వచ్చిన చేపలకి వీళ్ళ పడవ దీపపు ప్రమిదలాగా అదేదో జీవిలాగా కనిపించింది, కనిపిస్తుంది అంతే. దాన్ని మింగేద్దామని అది ఫోర్స్గా వస్తుంది. ఆ వచ్చేటప్పుడు స్పీడ్గా వీళ్ళు తెడ్లు వేయటం వల్ల అరే ఆ జీవి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని అది ఆవేశంగా వస్తుంది. వీళ్ళు ఇంకా స్పీడ్ స్పీడ్ అయితే అరే ఇంత వేగంగా పోతుంది అది మిస్ అయిపోయిద్దామని ఆ రందిలో ఇది ఫోర్స్గా ఒడ్డుకు వచ్చేసి ఒడ్డుకు ఇసుక టచ్ అయిపోయి నీళ్లుంటే అది దాని ఆటలు సాగుతాయి. వచ్చేటప్పుడు రయ్యమని ఒడ్డుకు వచ్చేసింది కదా, ఫోర్స్గా నీళ్లు వచ్చినాయి. ఇది ఒడ్డుకు ఇసుక టచ్ అవ్వగానే నీళ్లు వెనక్కి లాగినాయి, చేప ఆగిపోయింది అక్కడ, అతి పెద్ద చేప. ఇక అది ఎంత ఎగిరినా లేదు, అది ఎగురుతుంటే ఇక కనుచు మేర పరారు వీళ్ళు, అక్కడే ఆగిపోయింది. అప్పుడు చిన్నగా కొడుకు దగ్గరికి పోయాడు, ఎరా ఇప్పుడు తినరా ఎంత తింటావో అన్నాడు. తినరా ఎంత తింటావో అన్నాడు. నువ్వే కాదు మన వాళ్ళకో చెప్పుబో, రమ్మను మన వాళ్ళందరినీ వచ్చి తలా కొంచెం తీసుకెళ్ళను. అతి పెద్ద చేప పడింది, వచ్చేసింది ఒడ్డుకి. తినరా ఎంత తింటావో, వేట చేస్తున్నా వేట అన్నాడు. వీడికి ఏం అర్థం కావట్లే కొడుక్కి, అమ్మ ముసలోడా ఇంతవరకు విషయం చెప్పకుండా ఎంత పని చేసావు అని పరిగెత్తుకుంటే వెళ్ళాలి అందరూ చెప్పి చూస్తే పెద్ద చేప, అది కూడా వాళ్ళు తినదగ్గదే. ఒక మనుషుడికే ఇంత తెలివి ఇంత జ్ఞానం ఉంటే ఎట్లాంటి మనుషుల్ని కోట్లాది మందిని సృష్టించిన ఆయనకి ఎంత జ్ఞానం ఉండాలి, ఆయన ఎంత మేధావై ఉండాలి, ఆయన ఎంత మేధావై ఉండాలి. ఐగుప్తు రాజుని గడగళ్ళు ఆడించాలంటే ఎంత పెద్ద ఆయుధాలు తీసుకెళ్ళినా వాళ్ళు లెక్క చేయడు. చిన్న గొర్రెలను దోలే చేతి కర్రను తీసుకెళ్ళి ఆ చేతి కర్రతో వాడి దిమ్మ తిరిగే కార్యాలు చేసి ఇస్రాయేల్ జనాంగం మొత్తాన్ని బయటికి తెప్పించాడు ప్రభువు. మోషే చేతిలో ఏముంది, ఏమన్నా మందుగుండు సామాగ్రి తీసుకెళ్ళాడా? బయలుదేరేటప్పుడు దేవుడు అడిగాడు, నీ చేతిలో ఏముంది అన్నాడు, గొర్రెలను దోలే కర్ర ప్రభు అన్నాడు. చాలుపో దాంతోనే తెప్పిస్తాను. ఏంది ప్రభు, వాడు రాజునాయనా, ఈ కర్ర తీసుకెళ్ళి వాడేం కుక్క రెండు దెబ్బలు కొట్టి రావటానికి మా వాళ్ళని బయటికి తేవటానికి, పో అది చాలు పో, ఆ కొంచెమే ఆ చిన్న కర్రే, దాన్ని ఉపయోగించి రాజుల్ని గడగడలాడించి సైన్యాన్ని నేట ముంచి మొత్తాన్ని తన ప్రజల్ని బయటికి తెచ్చాడు.
గాడిద దవడ ఎముక. శాంసన్, నీ చేతిలో ఏముంది? గాడిద దవడ ఎముక ప్రభువా, చాలు పో. దాంతో కొడితే 1,000 మంది 2 కుప్పలు అయిపోయారు. దావీదు, నీ చేతిలో ఏముంది? ఏముంది? పిత్తల్ని తోలే ఒడిసెల, చాలు పో, చాలు పో. నేను జ్ఞానవంతుడను నాయన, ఇప్పుడు వేరే ఆయుధాలు ఏవి పనిచేయవాడికి? నువ్వు ఈట తీసుకున్నావు అనుకో, వాడు డాల్ తీసుకొని అడ్డం పెడతాడు. నువ్వు కత్తి తీసుకున్నావు అనుకో, వాడు నిలువెల్ల కవచాలే, వాడు కత్తి అడ్డం పెడతాడు, కవచాలు కూడా ధరించుకున్నాడు. నువ్వు బాణం కొట్టడానికి బాణం తీసుకున్నావు అనుకో, వాడు డాల్ తీసుకుంటాడు. కాబట్టి అయ్యి తీసుకోవాకు, అప్పుడు వాడు కూడా డాల్ తీసుకోడు. దేవునికి స్తోత్రం. వాడు చూడు నిద్రమోహం గొల్యాత్, యుద్ధం చేసేవాడి దగ్గర డాల్ ఉండద్దు, ఈ డాల్ మోసేవాడు ఇంకొకడు. వాడిని ఎత్తిన డాల్ పెట్టాడు, వాడేమో డాల్ మోసుకుంటా తిరుగుతున్నాడు వీడేమో. చివరికి ఏం జరిగింది? దావీదు చేతిలో కత్తులు, కటార్లు, ఈటలు, బాణాలు, బరిసెలు ఏం చూడలా. ఇక వాడేమనుకున్నాడు, ఇక డాల్తో పని లేదు, నువ్వు ఆడుండ్రా, వీడెవడో కర్ర తీసుకొని వస్తున్నాడు, వీడి పని చేసేస్తాను అనుకున్నాడు. ఆ ఒడిశాల్లో రాయి పెట్టి గిరగిర దీపి కొడితే కరెక్ట్గా నుదుటన జోచింది. 11-12 అడుగులు పొడుగున్నాడు, బోర్ల పడ్డాడు, అయిపోయింది దావీదే విజయం. సౌలు ఏమన్నాడు చూడండి, మనిషి జ్ఞానం ఏం చెప్పింది సౌలు? కవచాలు ధరించుకో, కత్తి తీసుకో, ఈట తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో. ఏమొద్దు సార్. దేవుడు ఏం చెప్పాడు? ఏమొద్దు లేపు, నీ దగ్గర ఉన్నదే చాలు పో. ఒకవేళ అవి ఏవి తీసుకొని పోయినా గొల్యాత్ జాగ్రత్త పడేవాడు. ఇది ఎవరి జ్ఞానం? ఒడిశాలే తీసుకొని పోన్నది దేవుని జ్ఞానం. ఇది తీసుకొని పోవటం వల్ల వాడు ఏమరపాటుగా ఉన్నాడు. వాడు ఏమరపాటే దావీదు విజయానికి కారణం. దేవుని సహాయం, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇట్లా ప్రతి విషయంలో ఆయన జ్ఞానమే వేరు. మరి కాబట్టి ఇంత జ్ఞానవంతుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన చేతిలో నీ జీవితం ఉందని తెలుసా నీకు? కాబట్టి ఏది నీ బ్రతుకులో, నా బ్రతుకులో అనుమతింపబడినా దానంతటి వెనక ఆ అనంత జ్ఞాని యొక్క ఆలోచన ఏదో ఉంది అని గుర్తుపెట్టుకో.